దేశాన్ని పాకిస్తాన్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. పాకిస్తాన్ అద్భుతమైన దేశం, అలాగే మన దేశం కూడా కావాలని కోరుకుంటారు. ఒకసారి వీళ్ళందరినీ పాకిస్తాన్లో వదిలేస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే, ఆర్మీని ఇమ్రాన్ ఖాన్ వర్గాన్ని నమ్మదు, ఇమ్రాన్ ఖాన్ వర్గాన్ని ఆర్మీని నమ్మదు, కోర్టుని సుప్రీంకోర్టుని ఇమ్రాన్ ఖాన్ నమ్ముతాడు, కానీ ఆ సుప్రీంకోర్టుని ప్రభుత్వం నమ్మదు, ప్రభుత్వాన్ని ఆర్మీని నమ్మదు, ఆర్మీని ప్రభుత్వం నమ్మదు. ఇది అక్కడ పరిస్థితి. ఎవడెవడిని నమ్మడం ఏ స్థాయికి వచ్చేసిందంటే, సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్యనే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది. దాంతో అతన్ని తీసుకొచ్చి చూపించమంది, తీసుకొచ్చి చూపించారు. ఆ తర్వాత హైకోర్టుకి పంపించింది, హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ ఎలా ఇస్తారు, అట్లాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తల్లి వేరే వాళ్ళ పార్టీ లీడర్ భార్యతో మాట్లాడినటువంటి ఆడియోలు కూడా వైరల్ అయినాయి. దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించలేదు, కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు. అంటే ఆయన అంగీకరించాడు. అట్లాంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఓ పక్కన ఖైబర్ పఖ్తున్వా, అట్లాగే పంజాబ్ ప్రావిన్స్ ఈ రెండుల్లో కూడా ఎన్నికలు జరపాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు 14వ తారీఖు గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు రేపో మాపో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అభిశంసించే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు మేము ఆదేశించినా ఎందుకు చేయలేదు అని. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక అఫిడవిట్ వేసింది, కుదరదు. ఎందుకయ్యా అంటే, భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధానికి రెడీలో ఉంది, ఇట్లాంటి టైంలో మేము రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించలేము, రేపు జాతీయ ఎన్నికలు ఉన్నాయి ఇంకో 2-3 నెలల్లో, అప్పుడు దాంతో కలిపి నిర్వహిస్తాం కాబట్టి ఇప్పుడు కుదరదు అన్నటువంటిది ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది. కానీ సుప్రీంకోర్టు దానికి కన్సిడర్ చేయలేదు, ఎన్నికలు నిర్వహించాల్సిందే అనే ఆదేశం, బట్ నిర్వహించలేదు. నిర్వహించకపోతే దాన్ని కోర్టు దిక్కన కింద పరిగణిస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద ఏం చర్య తీసుకుంటుంది లేదా ఏం తీర్పిస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకి ఎట్లాగో రాజ్యాంగం, వాళ్ళు కూడా దాదాపు అట్లాగే ఉంటాయి. మన వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో వాళ్ళు కూడా అట్లాంటి వ్యవస్థలే ఉంటాయి. ఆ వ్యవస్థలో ఇప్పుడు ఇతన్ని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏమంటారు, ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వుని ధిక్కరించింది, తిరస్కరించింది, అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారన్నటువంటి ప్రశ్న. అయితే ఈలోపుగానే షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీల పెద్దలు, అందులో ఎవరైతే ఈ షాబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి పిఎంఎల్ఎన్ లీడర్ మరియం నవాజ్ షరీఫ్ బిడ్డ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తక్షణం రాజీనామా చేయాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ రూలింగ్ పార్టీ తరఫున వివిధ చోట్ల సమావేశాలు, బహిరంగ సభలు పెడుతోంది. అందులో ఎవరైతే పాకిస్తాన్ ఉమర్ అటా బందియాల్ చీఫ్ జస్టిస్, ఈయనని ఇమ్మీడియట్గా రాజీనామా చేసి నీకు నైతికత లేదు, ఇమ్రాన్ ఖాన్ని కొమ్ము కాస్తున్నావు అంటూ బహిరంగ సభల్లో పిలుపునిస్తున్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అధికారం ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వమే విమర్శిస్తున్నటువంటి వేళ ఈ పరిణామాలు ఎటువైపుకి వెళ్తాయో తేలకుండా ఉంది.